మూడు రాష్ట్రాలపై మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశంలో డీసెంట్రలైజేషన్ కావాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు రావడానికి కారణం 75 ఏళ్ల పాటు పెట్టుబడులు పెట్టామని, చివరకు ఒక ప్రాంతానికి మాత్రమే హైదరాబాద్ చెందిందన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 5-6 ప్రకారం వైసీపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిందన్నారు. కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఘటన పెట్టి మళ్లీ తప్పు చేసిందని మండిపడ్డారు. ఒకే ప్రాంతంలో పెట్టుబడులు పెడితే మిగతా ప్రాంతాల అభివృద్ధికి నోచుకోవని, ప్రాంతాల మధ్య విభేదాలు రాకుండా చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ పేర్కొన్నారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను అధ్యయనం చేసి ప్రభుత్వం నివేదించింది. ఆ నివేదికను ఆధారంగా చేసుకుని ఈ ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. ఆ డిసిషన్ ఏంటి? కేంద్రం ఏర్పాటు చేసినటువంటి చట్టం, ఆ చట్టంలో ఏర్పడిన కమిటీ, ఆ కమిటీ ఇచ్చినటువంటి సూచన, ఆ సూచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకొక చట్టబద్ధం కలిగినటువంటిదని అందరి అభిప్రాయం కూడా. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ శివరామకృష్ణ కమిటీ నివేదికను అధ్యయనం చేసి ప్రభుత్వం నివేదించింది. ఆ నివేదికను ఆధారంగా చేసుకుని ఈ ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. ఆ డిసిషన్ ఏంటి? కేంద్రం ఏర్పాటు చేసినటువంటి చట్టం, ఆ చట్టంలో ఏర్పడిన కమిటీ, ఆ కమిటీ ఇచ్చినటువంటి సూచన, ఆ సూచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకొక చట్టబద్ధం కలిగినటువంటిదని అందరి అభిప్రాయం కూడా. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక కమిటీ